వర్షాలు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాద స్థాయిలో ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తోంది. పలుచోట్ల ఆనకట్టలు దెబ్బతింటున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు అధికారులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, వైరాయేరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోనూ 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి మండలంలో 28.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమండ్రితో పాటు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఏజెన్సీలో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి 3.5 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో డెల్టా కాలువలకు 4,000 క్యూసెక్కులు సరఫరా చేసి మిగిలిన నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 175 గేట్లను 1 మీటర్ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజ్ ఇరిగేషన్ అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రం మీదకు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.